నిజామాబాద్ జిల్లా నాణ్యమంతా నరసింహ గారికి అధ్యక్షులకు అదేవిధంగా పెద్దలు సోమరెడ్డి గారికి అమరణ అందరికీ కూడా పేరు పేరున నా కొత్త కొందరు తెలుసుకుంటూ ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీకాంత్ అని చెప్పుకుంటే ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రావణ కాస్తలాగా తయారైంది మీరందరూ చూస్తున్నారు. ఆల్రెడీ ఇదివరకు వాళ్ళు వర్క్ అంతా స్టార్ట్ చేస్తున్నారు వాలంటీర్ ద్వారా. మనం ఇది ఎందుకంటే మనకు సెమీఫైనల్ ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షన్ కాబట్టి చిత్తూరు జిల్లాలో మనం ఉమ్మడి జిల్లాలో 14 x 12 = 13 కొట్టగలిగినట్టయితే ఈ పెద్దరెడ్డి రౌడీ రాజ్యాన్ని అడ్డగట్టుకు వేయగలుగుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మన యువ నాయకులు నారా లోకేష్ గారు దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది గెలవాల్సిన సమయం. అందరూ చెప్తున్నాం సర్వేలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని. మనందరం కష్టపడి ఒకరికొకరు ఐక్యంగా అందరికీ అందరూ ముందుకు వెళ్ళి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం శ్రీకాంతాన్ని గెలిపించుకున్నట్టయితే మనం ఇక్కడ చిత్తూరు జిల్లాలో రేపు సెమీఫైనల్ ఎలక్షన్ లో మనం ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చుండవు మెంబర్షిప్ కావచ్చు అన్ని కూడా ఈరోజు అన్ని విధాలుగా ఇన్ఛార్జీలందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇదే విధంగా మనం ఇంకా అందరం ఉమ్మడే రాబోయే ఎలక్షన్ లో ఇంకా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా యువకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్.